हाय फ्रेंड्स गुड मॉर्निंग अंडी अंदर की शुभोदय ब्लॉग दाटो ब्लागे डेली रूटीन लाइफ उठाते पंचमें हास्पिटल तस्काली निना अभी फीवर कदा गुंड के कामेंट पटा चूसा बाबा सो चिकेन बेटर का चिकेन आ गुंड के चूसर अदा फस्ट आवड़े वन तिटा तिटा बागदे रेडिंद सो इंका तरह इंकमेंगे ఇంకెవరైనా తెల్లా ఆ బ్లాగ్ అయిపోగానే ముందు అది వచ్చి ఎడిట్ చేసుకోవటం అయ్యే సరిపోతుంది అన్నమాట ఆవిడగా వాళ్ళు చెప్పుకుంటారు అది ఈరోజు కూరలే ముద్దు కానీ బెండకాయ గుండెకాయ అన్నాడు బెండకాయ అంటే సో ఇదిగోండి ప్రింట్ మోహన్ చూడండి ఇది ఇలా వచ్చింది చూసారా మొత్తం ఇలా గుల్లలు గుల్లలు వచ్చేసినాయి ఆగమా चिकेन अभी अम्मा चिकेने बंद चिकेन गुंडकाय वाल मरी हास्पिटल वीलो सर आ रकना सर सारे हास्पिटल तस्कोली चूपा आलरेडी वाटर बागुन्नप्पुडु इलागे वच्चिंदनि चेप्पेसि अन्नां कदा सो आ रोज अलागे वच्चिंदि मल्ली मीरु आ गुंडके वल्ले वच्चिंदनि अंटारनि चेप्पेसि नेने मुंदे अन्नानु ओकवेळ दानि वल्ल अयिना सरे नेनु तीसुकेल्लि हास्पिटल् अयिते चूपिस्तानु इदि एक्कड राल इदि इक्कड वच्चिंदि चेतुल मीद मल्ली पोट्ट मीद वच्चिंदि इंका वर्षैतुलो वच्चिंदि इदि मोन्न वर्षालु पड्ड तर्वात चाला मंदिकि पिल्ललकु वच्चिंदि अनि चेप्पि न्यूस् लो कूडा विन्नां मेमु चाला मंदि पिल्ललकि इला अयिनि अनि चेप्पेसि सो अंदुकनि ई रोज हास्पिटल् कि तीसुकोनि वेळ्तुन्नामु इप्पुडे इप्पुडे वेळ्तां इदिगो चाय पेट्टिंदि चाय तागेसि తినసమ బ్రష్ చేసింది చాయ్ తాగేసి ఇంకా బయలుదేరి హాస్పిటల్ కి వెళ్ళడం అన్నమాట ఏమంటారు ఏంటో త్వరగా నాకు అది పొద్దున లేవగానే చూశాను చూసినప్పటి నుంచి ఇంకా నాకు ఎప్పుడు తెల్లది హాస్పిటల్ టైం ఉంటుంది కదా ఆ టైం ఎప్పుడు అయిద్దా అని చెప్పి వెయిట్ చేస్తున్నాము ఇంకా ఇంక ఇప్పుడు టైం అయితే అయింది ఇంకా బయలుదేరి వెళ్ళిపోతాం పావు గంటలో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతా ఉంటుంది చూస్తానే ఉండండి మనకి ఏదైనా అయితే కొద్దిగా ఊళ్ళో డాక్టర్ చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం కానీ చిన్నపిల్లలకి ఏదైనా అయితే కనుక ఊళ్ళో వాళ్ళకి చూపించుకుని కొద్దిగా టైం అనేది ఇచ్చేయలేము అన్నమాట ఏ బావా అయితే రిస్కీయే కదా లక్కడా బనానా తినా లక్కీ ఇదిగో ఇది మధ్య బనానాస్ బానే తింటున్నాడు అండి నువ్వు తినేసి ఇద్దరు లక్కీ ఇదిగో బనానా అంటే తీసుకోపో బనానా అంటే తీసుకో ఇడికో రొట్టి తీసుకోపో బనానా తింటాడు అక్కడ అది ఒలిసి ఇడికిచ్చి నువ్వు ఇంకోటి తీసుకోమ్మా అదే చేస్తున్నావా అమ్మో తీనన్నా వీడియో మొత్తం అట్టిగా తీయటంతో ఉంటుంది అట్టిగా తీయటం ఎలా అని వీడియో పెట్టి ఎండింగ్ వీడియో అట్టిగా మొత్తం ఇది ఇలా పట్టుకో పట్టుకో ఇది పట్టుకో ఆ తిను తిను మళ్ళీ పండు ఇవ్వాలంట సరే ఆఫ్ చేసి ఇచ్చేసేయమ్మా ఆఫ్ చేసి ఆ తీకు ఆఫ్ ఆఫ్ ఆర్కి ఆఫ్ ను తిను ఆ తినేసి అలా పక్కన పెట్టు మా తీకు మా తీసుకో తిను ఆడకల ఆఫ్ కావాలంటే నువ్వు తినేసి నువ్వు ఇంకో ఆఫ్ తిను నేను తింటాను ఒకటి నేను బ్రష్ చేసాక అందరం పొద్దు పొద్దున బ్రష్ చేస్తా ఉండే మేము ఆరోగ్య సూత్రాలు ఎక్కువ పాటిస్తాం కానీ కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటాయి చాయ్ అయితే అవుతుంది ఇక్కడే అది మొదలు మొదలు తీసి చూసేస్తుంది బాబా ఆమె కూడా నైట్ పూట చెత్త బయట ఇట్లేదండి కుక్కలు బిగేసి ఇల్లంతా చేసేస్తున్నాయి తీసుకోండి తీసేసుకోమది వద్దంటాడికి ఇదిగోండి ఇదిగోండి చాయ్ అయితే పెట్టేసింది ఇంకా తాగేసి బయలుదేరటమే అనమాట పిల్లలు గిఫిన్లు కూడా ఏం చేయలేదు ఎటు మంగళగిరి వెళ్తాం కదా హాస్పిటల్ చూపించుకొని వచ్చేటప్పుడు అక్కడ విజయవాడ వెళ్దామా సంవిత కుద్దా విజయవాడ సో ఎటో విజయవాడ మంగళగిరి వెళ్తాం కదా వచ్చేటప్పుడు అక్కడ ఏదైనా హోటల్లో ఓ ప్లెయిన్ దోశ అవి తినేస్తాం అనమాట గారి కానీ ప్లెయిన్ దోశ కానీ ఇంక టిఫిన్ ఏం చేయట్లేదు ఇంట్లో ఇంకా వెళ్ళిపోవడం డైరెక్ట్ బయలుదేరామండి హాస్పిటల్కి వెళ్తున్నాము వెళ్ళి చూపించుకొని అక్కడ ఏం జరిగింది ఏంటనేది ఎప్పటికప్పుడే అప్డేట్ ఇస్తూ ఉంటాను వెళ్ళేది అక్కడ ఉన్న
ఉన్నది మొత్తం ఇక్కడ చూపించుకుంటున్నాం ఏంటనే ప్రతిదీ చెప్పేస్తాను ఇంటికి రావడం చెప్పాలండి ఇంటికి రావడం చెప్పడం తర్వాత ఫ్లాగ్ చేయడం అంటే ఏమొద్ది అంటే వెంటనే ఇదేనండి సంవిద్ధ పిల్లల హాస్పిటల్ మంగళగిరి ఇన్ని చెప్పులు ఉన్నాయి ఇందులో అబ్బో ఫుల్ రష్ ఉంది ఓ చాలా మంది ఉన్నారు కదా ఓ ఏముందా 96.9 లో ఫీవర్ అండి లోపలికి తీసుకెళ్తున్నారు వచ్చేసామండి బయటికి ఎంతో సేపట్లేదు జస్ట్ 10 నిమిషాల్లో అయిపోయింది అక్కడ వీడియో తీయడానికి వాళ్ళు లేదు ఇంటికి వెళ్ళి చూపిస్తా ఉండండి ఇలా లాగ్ చేయను ఇంటికి వెళ్ళి చెప్పనని అన్నారు అంటారు ఈ రోడ్డు మీద ఏం చెప్తా ఉండండి నేను ఎంత సింపుల్గా అయిపోతాను అనుకోలే కూర్చోబెడతారు వెయిటింగ్ లిస్టులు ఉంటాయి అది ఇది అని చెప్పి అనుకున్నాం కానీ ఊరికి అయిపోయింది చూపించేసుకున్నాం తాగాలి తాగాలి సిరప్లు ఇవన్నీ ఇచ్చారు లోషన్లు సిరప్లు అదిగోండి ఇడ్లీ కావాలంట అట్టు కావాలంట తినేసి బయలుదేరుతాం ఇక్కడ నుంచి ఏడుస్తుందండి అని మొహం చూడలేక సెట్ అయిపోతులే బావా సాయంత్రం కల్లా ఏడవ మాకు బావా సెట్ అయిపోతులే ఏడవ మాకు ఏమైతే చిన్నదే కదా ర్యాషెస్ కామన్ ఆ వర్షాల వల్ల ఏడవ మాకు సెట్ అయిపోతులే రోషన్లు రాస్తే లోషన్లు రోషన్ అడమకు ఏం తింటావు తల్లి నువ్వు ఇట్లా ఏడుస్తూనే ఉంటుంది దగ్గర ఉంటే అటు వెళ్ళి కూర్చో దోశ ప్లెయిన్ దోశ నీకేం కావాలి బావా అమ్మా ఏమున్నాయమ్మా అందుకే ఏడమట్లేదు ఉంటుంది తల్లి ప్రేమ అన్నాక మాత్రం బాగా ఉంటుంది కానీ ఏం అవ్వదు కందరు బాగా బాధపడుతుంది మా ఏరియాలో వాటర్ ప్రాబ్లం అండి చాలా వాటర్ ప్రాబ్లం ఆ వాటర్ ప్రాబ్లం వల్లే కుదిరితే సాయంత్రం ఒకసారి ఆ ట్యాంకీ క్లీన్ చేద్దాం ఉన్న వాటర్ని బారబోసేసి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పడదాం అది ఉంటుంది చూసావు ట్యాప్ కేసు ఏది ఉంటుంది చూసావు అవి తీసుకొచ్చి దానికి కూడా దొరుకుదాం వాటర్ పడేదానికి కూడా గారు చెప్పాము నేను వెజ్ రైస్ చెప్పుకున్నాను అను గారు చెప్పింది ఇంతమంది దోశ చెప్పాము ఇప్పుడు ఈ మూడు మిక్స్ చేసుకొని తినేటమే అనమాట నా రైస్ తీసేసానండి ఇచ్చేసాను రిటర్న్ ఇచ్చాను నాకు కూడా ప్లెయిన్ దోశ చెప్పాను వద్దన్నాను ఏం తింటున్నావు దోశ చెప్పు దోశలమ్మ దోశ అమ్మ సెట్ దోశ మేమిద్దరం ఈరోజు మ్యాచింగ్ మ్యాచింగ్ ఏం తినాలి ఏమో చెప్తుంది ఏం వద్దు చరిత్ర ఇప్పించు పప్పగా మమ్మీకి అంట ఏంటంటే చెప్తుంది పెరుగన్నం పెట్టించు టిఫిన్లు వద్దు చాలా చేస్తున్నావురా అరే మీ అమ్మకు కావాల్సింది చెప్పమాక నాన్న ఏం తినాలి అవి చెప్పు అట్టు తెప్పించుకున్నాం మళ్ళీ అబద్ధం ఆడుతుందంటారేమో అనుకుని చూపిస్తున్నాను
చూడండి బయలుదేరుతున్నాం ఇంటికి క్లైమేట్ ఒక్కసారిగా మారిపోయి సన్న చినుకులు పడుతున్నాయి చూడండి గట్టి పడిదేం కదా బా వర్షం ఇదిగోండి ఎల్తా ఎల్తా మా బామ్మర్ది గడవల ఇంటి దగ్గర ఆగాము వాళ్ళు ఇల్లు పడేశారు అన్నమాట ఇదిగో ఇల్లు పడేసి ఇల్లు కట్టిస్తున్నారు పెద్దదే ఎల్ది స్థలం 2.5 సెంట్లు అన్నమాట ఈ చివర నుంచి అది ఆ చివర వరకు ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి హాస్పిటల్ కితే ఎల్లు వచ్చేసాము ఇదిగో లోషన్లు అవైతే ఇచ్చారు అక్కడ ఏం జరిగిందో చెప్పు బా ఏమన్నారు చెప్పు ఒకసారి చాలా మంది పిల్లలకు ఉందంట ఇలా చాలా మంది పిల్లలు వచ్చారు మీరు ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు మొన్న పడ్డ వర్షాలు ఉన్నాయి కదండి వరదలు ఆ వాటర్ వచ్చినప్పటి నుంచి ఇలా ఉందంట ఉంచ బావ అదే నువ్వు కొద్ది నేను కొద్ది షేరింగ్ అన్న 5 డేస్ లో తగ్గిద్ది అలానే మీరు ఆగిపోవద్దు రావాలి వచ్చి చూపించుకోవాలి మళ్ళీ 5 డేస్ తర్వాత రండి అని చెప్పి 5 డేస్ కి రాసి ఇచ్చారు రెండు ఒక లోషనను ఒకటి ఏదో క్రీమ్ లాంటిది ఇచ్చారు ఆ రెండు కలిపి మిక్సింగ్ చేసి ఎక్కడ ఉన్నాయో అక్కడ మొత్తం రాయాలంట సో ఇదిగోండి వెళ్ళాము వెళ్ళిన వెంటనే అయితే సింపుల్ గానే అయిపోయింది నేను అక్కడ వీడియో తీయడం కూడా లేట్ చేశారు కదా కళ్ళకు అంటుకోకూడదు 10 నిమిషాల్లోనే అయిపోయింది అన్నమాట వెళ్ళామా వెళ్ళగానే ఫస్ట్ పేర్లు అవన్నీ రాసుకున్నారు ఓపీకి తీసుకున్నారు డబ్బులు 160 రూపీస్ అంట ఓపీ తీసుకున్న తర్వాత డాక్టర్ గారి దగ్గరికి పంపించారు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నా కానీ త్వరగా అయిపోవడానికి కారణం ఏంటంటే చిన్నపిల్లలకి సపరేట్గా ఒక డాక్టర్ చూస్తున్నారు పెద్దవాళ్ళకి ఒక లేడీ డాక్టర్ చూస్తున్నారు అనమాట అందుకని చెప్పేసి మనకి పిల్లలు ఎవరు లేకపోయేసరికి త్వరగా అయిపోయింది అంటే అందరికి చూసినట్టున్నారు అందరు బుట్టబుట్ట పిల్లలు ఉన్నారు ఏమే ఆ బుట్టబుట్ట పిల్లలను కూడా ఆమె చూడాలేమో అంటే ఈ వయసు పిల్లలకి ఆ వయసు పిల్లలకి వేరియేషన్ ఉంటుంది కదా సో అలాగా అయిపోయిన తర్వాత వెయిట్ అది వేశారు వేసిన తర్వాత టెంపరేచర్ కూడా చూశారనమాట జ్వరం ఉందా లేదా అని చెప్పేసి జ్వరమేమి లేదు నార్మల్గానే ఉంది ఒళ్ళు ఏమైనా వేడెక్కిందా నిన్న మొన్న జ్వరం ఏమైనా వచ్చిందంటే జ్వరం ఏమి రాలేదండి ఒళ్ళు వేడెక్కింది కానీ జ్వరం ఏమి లేదు అని చెప్పేసి చెప్పాము సరేనమ్మా అని చెప్పేసి అన్నారు ఇంకేం జరిగింది ఏంటి జ్వరం లేదు చెప్పా సో ఇంకెంతకుముందు ఇంకింట్లో వరకు ఉందా ఎలాగా ఇంటి స్మెల్లా అది బాగుంటుంది మా సాయి వాళ్ళు వాసన సో ఫుడ్ ఏం తినచ్చు ఏం తినకూడదు అంటే ఇబ్బంది ఏం లేదమ్మా అన్ని తినేయచ్చు ఇది తినచ్చు అది తినచ్చు అని ఏం లేదు అది కామన్ గా ఉంది అందరికీ ఉంది ఇబ్బంది ఏం లేదు తినేసేయండి అని చెప్పేసి అన్నారు కాకపోతే వారం 5 రోజుల్లో రమ్మన్నారు చూసుకొని తగ్గిపోదులేమ్మా ఇబ్బంది ఏం లేదు ఒక వారం తర్వాత వచ్చేసేయండి ఇంకెవరికన్నా ఉంటే వాళ్ళకు కూడా రాసుకోండి ఆ క్రీము ఇబ్బంది ఏం లేదు తగ్గిపోద్ది అని చెప్పేసి అన్నారు సరే మరి ఇదిగోనండి ఇంకా ప్రిన్సీకి డ్రెస్ ఇప్పి కూడా రాద్దాము ఒక నిమిషం వీడియో కంప్లీట్ చేస్తాను నేను సో ఇది ఫ్రెండ్స్ ఇదిగో ఇల్లు వచ్చాం కదా ఇల్లు వచ్చిన తర్వాత ఆగమా పిల్లలకి ఎప్పుడన్నా ఏదన్నా ఇలాగే ఉన్నా చిన్న చిన్న ఏమన్నా ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక త్వరగా ఇల్లు వచ్చేసేయండి లేట్ చేయకుండా లేట్ ఆయన ఎప్పుడు వచ్చింది ఏంటి అని కూడా అడిగారు రాత్రి అడిగాము పొద్దున్నే వచ్చామండి అంటే పోనీలే వెంటనే వచ్చి మంచి పని చేశారు ఇలాంటివి వెంటనే వచ్చి చూపించేసుకోవాలి లేకపోతే మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది అది అని చెప్పేసి అన్నారు సో అది అది కూడా ఆమె వెళ్దాం పద అని చెప్పేసి తీసుకొని వెళ్ళారు నైట్ అసలు నిద్రలో నుంచి లేసి మరీ చెప్తుంది నాకు ఏం జరిగింది ఇప్పుడు ఏ టైంలో మిడ్నైటే నేను లేసానా నా దగ్గరికి వచ్చి లేపింది లేపి మమ్మీ బాగా దొరద పెడుతుంది నిద్ర పట్టట్లేదు పొద్దున్నే హాస్పిటల్కి వెళ్దాం మమ్మీ అని కాళ్ళ దగ్గర దొరద పెడుతుంటే ప్లీజ్ మమ్మీ ఇంకెళ్తుండి మండుతుంది నువ్వు ఏమైనా చేయవా అంటే ఇంకా నేను వాటిని ఇట్లా పొడుస్తున్నాను ఇంకా అట్లా అట్లా చేస్తామంటే నిద్రపోయింది నాగా నైట్ నిద్ర లేసరికి మళ్ళా లేసింది మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళేసి మళ్ళీ లేసి మళ్ళీ వెనకాల నుంచి వచ్చి హగ్ చేసుకొని మళ్ళీ అలాగే పడుకోనుంది ఆమె పడిపోయిద్దాం అదో టెన్షన్ వీడేమో ఇట్లా సంకల్ప పొద్దున్నే మళ్ళీ నేను లేట్ లేసినా నువ్వు చూసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి ఇంకా నేను అలా ఆగాను నువ్వు లేసి వాళ్ళని చేసుకున్నావు నేను పడుకున్నాను సో అదండి ఫుడ్ అనేది ఏదైనా తినచ్చు నిన్న మీరు అన్నారు కదా ఫీవర్ అన్నారని ఫీవర్ ఏం కాదని నిన్న వచ్చింది జ్వరం చిచ్చి జ్వరం కాదు ఫీవర్ అది ఊత పదంలాగా వచ్చేస్తుంది ఒళ్ళు వేడెక్కింది కానీ ఆ జ్వరం అయితే ఏం కాదండి వేడి వల్ల అప్పుడప్పుడు ఒళ్ళు వేడెక్కింది కదా సో అలాగని అనుకున్నాం మేము అంతే అది ఫీవర్ అయితే ఏం కాదు ఫీవర్ ఏం లేదనమాట ఎందుకంటే మన సిరప్లు టాబ్లెట్లు కూడా ఏమీ లేదు అదే తగ్గిపోయింది కాకపోతే కొంచెం నీరసంగా ఉంది కదా అందుకని చెప్పేసి స్కూల్కి పంపలేదు సో నిన్న గుండెకాయలు కూడా ఒకటి రెండు పెట్టిందంట సో దానివల్ల కూడా ఇబ్బంది ఉంది అది కూడా చెప్పాము డాక్టర్కి నేను ఇలాగా గుండెకాయలు ఉంటాయి పెట్టామండి ఇలాగ చిన్న చిన్నవి రెండు అంటే దా ఫుడ్ వల్ల ప్రాబ్లం లేదమ్మా ఇప్పుడు మీరు కూడా ఏదైనా పెట్టచ్చు దానివల్ల ఇబ్బంది ఏం లేదు కొంచెం జాగ్రత్తగా క్రీమ్ అది రాసుకుంటామండి రెండు పూట్ల రాయమని చెప్పేసి అయితే చెప్పారు సో ఇది ఫ్రెండ్స్ సరేనా మీలో ఈ చిన్నపిల్లలో ఎక్కువ ఉందంట ఇప్పుడు అది ఎవరికన్నా ఉంటే కనుక వెళ్ళి గబాలను అయితే చూపించుకోండి మనకైతే ఇదిగో ఈ టైప్ ఇచ్చారనమాట ఇదిగోండి ఇది అలా ఇప్పుడు నేను చూపించగానే మీరు ఇది కొనుక్కొని ఇది వాడారు ఎవరైనా ఉంటే వద్దు హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు వాడుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఇస్తారు కాబట్టి
ఓకేనా సరే మరి మా ఊర్లో వేరు మీ ఊర్లో వేరు ఆ అలాగా సరే మరి అయితే ఓకేనా సరే బై జాగ్రత్తగా ఉండండి పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా లక్కీ తల్లి బై చెప్పు వీడికి జీవిచ్చేస్తాడు ఆ స్వాతి ముచ్చంలో కమలాసన్ లాగా సరే మరి ఉంటా బై అండి